ఓకే రైట్. ఇక్కడ మరి నా ప్రాబ్లం వద్దాం, ఎందుకంటే నేను ఇంత ప్లేస్ ఉన్నాగా మీరు అది తీసుకుంటే నాకు ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, నాకు ఇంకొక షీట్ క్రియేట్ చేసుకోవడం రాదు. ఇక్కడ యాక్చువల్లీ ముందే తెలిస్తే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే రైట్, సరే చూద్దాం. మరి మనం ఇక్కడ మరి ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఎ ఫ్యాక్టర్ ఉన్నాడు, ఎక్స్ మైనస్ త్రీ తో డివైడ్ చేయాలి అంతే. ఇప్పుడు నాకు యాక్టివ్ డివైజర్ వన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, నాకు యాక్టివ్ డివైజర్ ఉంటే నేను పెద్దగా దాన్ని పట్టించుకోను. ఇక్కడ వచ్చేది నాకు కోఎఫిషియంటే, యాక్టివ్ డివైజర్ వన్ ఉన్నప్పుడు మనం పెద్దగా ఇంకొక లైన్ అవసరం లేదు నాకు. ఇక్కడ యాక్టివ్ డివైజర్ కనుక ఒకటి వస్తే నాకు ఈ లైన్ అవసరం లేదు, కాబట్టి యాక్టివ్ డివైజర్ ఒకటి ఉంది కాబట్టి నాకు ఈ లైన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మైనస్ త్రీని నేను మాడిఫైడ్ డివైజర్ మూడు రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఎ ఫ్యాక్టర్ అన్నాడు, అంటే ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఎ ఫ్యాక్టర్ అంటే రిమైండర్ జీరో. ఓకే రైట్, ఫస్ట్ ప్లేస్ లో నేను రాసుకుంటాను. ఓకే రైట్, వన్ అని రాస్తాను. వన్ ఇంటూ త్రీ త్రీ వస్తుంది, ఇప్పుడు త్రీ ప్లస్ టూ ఫైవ్ వస్తుంది, ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ వస్తుంది. నేను ఈ లైన్ కొట్టడం మర్చిపోద్దని చెప్పాను. ఓకే, ఇప్పుడు కోఎఫిషియంట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ ఫైవ్ వస్తుంది, సో రిమైండర్ వచ్చేసి ఫిఫ్టీన్ మైనస్ సి వస్తుంది. కానీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ అన్నాం, సో వెన్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆర్ ఇస్ జీరో, దేర్ ఫోర్ ఫిఫ్టీన్ మైనస్ ఏ ఈక్వల్ టు జీరో, ఏ ఈక్వల్ టు 15 రావడం జరుగుతుంది.